హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్గా 5 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ ఏదైనా ఉందంటే ఒకటి ఉగ్గాని మాత్రమే. మరి మా కర్నూలు సైడ్ ఏ విలేజ్లో చూసినా కూడా, లేదంటే ఏ హోటల్లో చూసినా కూడా ఉగ్గానిని కంపల్సరీగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మరి మా సైడ్ చేసే ఉగ్గానిని ఎలా ప్రిపేర్ చేస్తారో ఈరోజు నేను చూపిస్తున్నాను. ముందుగా ఉగ్గానిని ప్రిపేర్ చేయడానికి నేను ఇలా 2 పళ్ళ బురుగులను తీసుకున్నాను. మా సైడ్ బురుగులను ఇలా పళ్ళ ప్రకారము తీసుకుంటూ ఉంటారు. మరి ఈ బురుగులతో ఉగ్గానిని ప్రిపేర్ చేసుకుంటే ఉగ్గాని పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ బురుగులైతే ఉగ్గాని పొడి పొడిగా వస్తుంది, ఉగ్గాని ముద్దగా అవ్వకుండా మెత్తగా అవ్వకుండా కరెక్ట్గా వస్తుంది. మరి ఇలా తీసుకున్న బురుగులను వాటర్ వేసి 1 నిమిషం పాటు బురుగులను బాగా నాననివ్వండి. బురుగులను ఇలా 1 నిమిషం నానపెట్టుకున్నా కూడా మా సైడ్ దొరికే బురుగులు మెత్తగా అవ్వకుండా ఇదో 1 నిమిషం తర్వాత కూడా బురుగులు ఇలా పొడి పొడిగా వస్తాయి. మరి ఇలా 1 నిమిషం పాటు నానపెట్టుకున్న బురుగులను వాటర్ మొత్తం వంపేసి వేరొక బౌల్లోకి వేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు నానపెట్టుకున్న బురుగులను ఒక బౌల్లోకి వేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఉగ్గానిని ప్రిపేర్ చేయడం కోసమని ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని 1 కప్పు పప్పులను వేసుకోండి. ఇలా 1 కప్పు పప్పులను వేసుకొని మూత పెట్టుకొని ఫైన్గా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. మరి ఇలా మిక్సీ పట్టుకున్న పప్పుల పొడిని ఒక బౌల్లోకి వేసుకొని పక్కకు పెట్టుకుందాం. అదే మిక్సింగ్ జార్లోనే చిన్నగా కట్ చేసిన 4-5 పచ్చిమిర్చిని వేసుకొని, పచ్చిమిర్చి మనకు నల్లగా అవ్వకుండా ఇలా 1 స్పూన్ లావు ఉప్పును వేసుకొని మూత పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా ఫైన్గా పేస్ట్ పట్టుకోండి. పచ్చిమిర్చిని ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకొని వేరొక బౌల్లోకి వేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇలా పచ్చిమిర్చిని పప్పుల పొడిని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకుని ఇప్పుడు ఉగ్గానిని ప్రిపేర్ చేసుకుందాం. ఉగ్గానిని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని 2 పళ్ళ బురుగులకు 2 స్పూన్ల ఆయిల్ను వేసుకోండి. ఆయిల్ బాగా వేడి అయ్యాక 1 స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ను వేసుకోండి. ఆనియన్స్ను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వకుండా కొద్దిగా వేగితే చాలండి. ఇలా వేయించుకున్న ఆనియన్స్లోకి కొద్దిగా కరివేపాకును వేసుకోండి. కరివేపాకును ఆనియన్స్ను ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా ఇలా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేయండి. అలాగే ఇందులోకి 1 స్పూన్ పసుపును వేసుకోండి. ఉగ్గానిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పసుపు. పసుపును వేసుకుంటేనే మనకు ఉగ్గాని ఎల్లో కలర్లో వస్తుంది. మరి ఇలా పసుపును వేసుకొని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. మనం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి అలాగే గ్రీన్ కలర్లోనే ఉంటుంది. పచ్చిమిర్చిని కూడా ఇలా ఆయిల్లో వేసుకొని కొద్దిసేపు బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసిన టమాటాలను వేసుకోండి. టమాటాలను ఇలా ఆయిల్లోనే మెత్తగా మగ్గిపోయేంత వరకు అలానే ఫ్రై చేసుకోవాలి. టమాటాలు మనకు ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా 1 నిమిషం పాటు నానపెట్టుకున్న బురుగులను మనం ప్రిపేర్ చేసుకున్న పోపులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఉగ్గానికి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోండి. సాల్ట్ను మనం ముందుగా పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకునేటప్పుడే లావు ఉప్పును వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగానే వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పోపు అలాగే బురుగులు రెండు కూడా కలిసిపోయే విధంగా ఇలా బాగా కలుపుకోండి. చూడండి, మా సైడ్ దొరికే బురుగులతో ఉగ్గాని ఎలా ఉందో. ఇలా 1 నిమిషం నానపెట్టినా కూడా ఇలా ఎంత కలిపినా కూడా ఉగ్గాని మనకు ఇలా పొడి పొడిగా వస్తుంది. మరి ఉగ్గానిని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పప్పుల పొడిని వేసుకోండి. అలాగే లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోండి. ఉగ్గానిలోకి ఇలా లాస్ట్గా పప్పుల పొడి అలాగే కొత్తిమీరను వేసుకొని ఉగ్గానిని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు వేడి వేడిగా ఉగ్గాని రెడీ అయింది. చూడండి, నేను ప్రిపేర్ చేసిన ఉగ్గాని ఎలా ఉందో. మరి మా రాయలసీమ స్పెషల్గా ఉగ్గానిని ఇంత ఈజీగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఈ ఉగ్గానిని చాలామంది చాలా రకరకాలుగా ప్రిపేర్ చేస్తుంటారు. మా కర్నూలు సైడ్ ఏ విలేజ్లో అయినా సరే, ఏ హోటల్లో అయినా సరే ఉగ్గానిని ఈ విధంగానే ఈ ప్రాసెస్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మరి మేము ప్రిపేర్ చేసే ఉగ్గాని చూడండి, మా సైడ్ దొరికే బురుగులతో ఇలా ఉగ్గాని పొడి పొడిగా వస్తుంది. మరి నేను ప్రిపేర్ చేసిన ఉగ్గానిని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.